మరణంపై విజయం సాధ్యమేనా నా నుంచి నేను కొత్తగా జన్మించాను నా యుక్త వయసులో శ్రీ 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 స్వామి గంగానంద మహారాజు అని మంచి యోగిని కలిసే అవకాశం నాకు లభించింది అతను తన జీవితంలో ఎక్కువ భాగం హిమాలయాల గుహలలో గడిపారు పైగా స్వయంగా మంచి హఠయోగి నేను అతని నుంచి దీక్ష తీసుకున్నాను మరియు యోగ సాధన ద్వారా అద్భుతమైన శక్తులు లభిస్తాయి అని మరియు ఇప్పుడు కూడా వారి కోరిక మేరకు మరియు ఎవరి జీవితంలో వారి ఆయుష్ను అనేక వందల సంవత్సరాలు పొడిగించగల అటువంటి యోగులు ఉన్నారని నేను అతని ద్వారా మాత్రమే తెలుసుకున్నాను సమయం మరియు ప్రదేశం మధ్య తేడా లేదు పూర్తి అదృశ్యమైనది వారు వేల మైళ్ళ తోరంలో ఉన్న వస్తువులను ప్రజలను కూడా చూడగలరు మరియు ప్రభావితం చేయగలరు గతం మరియు భవిష్యత్తు వారి దృష్టిలో కాంతి కిరణాల వలె సుస్పష్టంగా ఉంటుంది కానీ నేటి పాశ్చాత్య శాస్త్రవేత్తల ముందు తలెత్తిన ప్రశ్న ఏమిటి అంటే మానవుడిని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచగలరా మరియు అతని ఆయుషును అనేక రెట్లు పెంచగలరా మరియు ఆయుర్వేదం యొక్క ప్రసిద్ధ చికిత్స కూడా జీవితానికి మరియు యవ్వనానికి అపారమైన అవకాశాలను చూపించినప్పుడు మా ముందు జీవితపు హద్దులు పెరుగుతాయని సైన్స్ తన ప్రయోగాలలో ఇటువంటి సాక్ష్యాలను కనుగొన్నప్పుడు తక్షణ విజయం సాధించలేకపోయినా ఒక యోగి హిమాలయాల మంచు పర్వతాలను వదిలి రద్దీగా ఉండే మన మైదానానికి హాజరై ఈనాటి అనేక ప్రశ్నలకు సందేహాలను తీర్చినట్లయితే అప్పుడు అతను సంకుచిత ప్రపంచంలోని తర్కాన్ని సవాలు చేస్తూ తనను తాను ప్రదర్శించగలిగితే ఈ పాశ్చాత్య శాస్త్రవేత్తలు జీవితం యొక్క అమృతం కోసం అన్వేషణలో మునిగిపోయారు అని ప్రపంచం చూసేది